नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु बुर्लवारी पालनलो गविनवारी विवाह वेडुकलकु हाजरैन माजी मंत्री डॉक्टर पालेटि रामाराव आरटीसी हायर बस ड्राइवर पै दाड़ चेसिन व्यक्तिनि अरेस्ट चेयालनि कोरुतू चीराल बस स्टैंड वद्द सीएटीओ आध्वर्यंलो निरसन चीराल मंडलं तोटवारी पालनलो श्मशान स्थलं केटायिंचालनि दलित बहुजन पार्टी आध्वर्यंलो निरसन चीराल गडियार स्तंभ सेंटर्लो रोड्डुकु अड्डंगा पडुकोनि ट्राफिक् कि अंतरायं कलिगिस्तुन्न मंदुबाबुलु అడకుండానే అన్ని వర్గాలకు ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరులను ఆదుకోవాలని కోరిన విలేకరి గోపి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చీరాలలో ఘన నివాళి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు వసూలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త యాతంక్రాంతి అరెస్ట్ చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో జరిగిన గవినివారి వివాహానికి మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు కొద్దిసేపు గ్రామస్తులతో మాట్లాడారు ఆత్మీయంగా అందరిని పలకరించారు విజయవాడ నుండి చీరాల వస్తున్న ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ శివయ్యపై కృష్ణలంక పరిధిలో విజయవాడ గౌతమి కాలేజీ అధ్యాపకుడు దాడికి పాల్పడిన ఘటన ఆర్టీసీ హైర్ బస్సు కార్మికులు ఆందోళన కలిగించింది ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడిన ఊట్ల శ్రీనివాసరావుపై క్రిమినల్ చర్యలు తీసుకుని హైర్ బస్సు సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు సిఏటియు ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఏటియు కార్యదర్శి ఎం వసంతరావు సిపిఎం కార్యదర్శి అను బాబురావు మాట్లాడారు దాడిని ఖండించారు ఓట్ల శ్రీనివాసరావు గౌతమి కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు విజయవాడలో డిపిటిఓ అంటే ఆర్టీసీలో పనిచేస్తున్న ఆయన ఆమె భార్య ఆర్టీసీలో అయ్యర్ కేడర్లో ఉన్నారు బస్సు ఆపమని చెప్పి అన్నాడు బస్సు ఆపమన్నప్పుడు కొద్దిగా ముందుకు రండి అని చెప్పని కండక్టరు డ్రైవర్ ఇద్దరు చెయ్యి అట్లా కాషన్ ఇచ్చారు అట్లా రండి ముందుకు రండి ఆపుతామని చెప్పాను ముందుకు వచ్చాడు ఆపారు ఎక్కారు ఎక్కిన తర్వాత అతను నేనెవరో తెలుసా మీకు నేను ఆపమంటే బస్సు ఆపలేదు అని చెప్పి అనేది వాదన పెట్టుకున్నాడు అక్కడ ప్యాసింజర్స్ కూడా వాళ్ళు కూడా చెప్పారు ఏమయ్యా మీరు బస్సు ఆపాడు కదా మీరు ఎక్కారు కదా ఇంకా ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పానంటే ప్రయాణికుల మీద తెలిసిగా నా కొడకలారా మీరెవరో మాట్లాడటానికి అని చెప్పాను ప్రయాణికుల్ని అంత సరే ఇద్దరు డ్రైవర్ వచ్చి ఏమండి మేము ఆపాం కదా మీరు ఎక్కారని చెప్పాను అన్న క్రమంలో అతను చేతికి ఉంగరం ఉంది కొట్టేదలికి బ్లడ్ వచ్చింది సరే వచ్చేటప్పుడు పెదకాక అని పోలీస్ స్టేషన్లో ఆపారు ఆపితే అతను కూడా దిగాడు సరే మన వాళ్ళు చెప్పారు ఎట్లా జరిగిందని చెప్పానంటే వాళ్ళు ఈ స్టేషన్ పరిధిలో కాదండి వేరే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పని చెప్పడం జరిగింది దాని మీదట మన వాళ్ళు ఇక్కడ సరే రావాల్సిన బస్సు కూడా గంటన్నర ఆలస్యంగా అతను దెబ్బతగిలి బాధతో ఏంటంటే లేట్గా వచ్చాడు వచ్చిన తర్వాత 108 ఫోన్ చేసి హాస్పిటల్లో చేరారు హాస్పిటల్లో ఎమ్మెల్సీ కేసుగా నమోదైంది అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిందే నిన్న జరిగిన ఘటన అతను ఓట్ల శ్రీనివాసరావు బస్సు దిగి సరే తప్పు అయిపోయిందని చెప్పంటే అదొక విషయం పైగా కంప్లైంట్ డ్రైవర్ మీద వీళ్ళ మీద కంప్లైంట్ రాసి ఇతను నేను ఇతను ఇంతటితో మీరు కామ్ అయితే సరే లేకపోతే నేను ఎందోరం పోతానో మీకు తెలియదు అని చెప్పని వారినికి ఇచ్చెళ్ళాడు అంటే కొట్టి నువ్వే తప్పు చేసి చట్టాన్ని ఉల్లంఘించి పబ్లిక్ లైఫ్లో ఒక వ్యక్తి మీద చేయి తీసుకుంటే అది నేరం చేసింది నువ్వు నేరం చేసింది కాక పైగా వార్నింగ్ ఇచ్చేళ్ళత్వం అని చెప్పి అనేది ఇది చాలా తీవ్రమైన విషయం మేము సిఐటియుగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అతని మీద వెంటనే కేసు కట్టి ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రాసెస్ నడుస్తుంది వెంటనే కేసు కట్టాలి కేసు కట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం హైర్ బస్ డ్రైవర్ అయిన ఒక చులకన భావంతో అతను ఆపుకున్న చోట ఆపలేదని కొద్దిగా ముందుకు వచ్చి ఆపాడు అని చెప్పేసి తీవ్రంగా దూషించి దాడి చేసి గాయపరిచాడు గాయపరిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద బేషత్తుగా
కేసు కట్టి అతను అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటి డ్రైవర్ మీద కదా దుర్మార్గమైన దాడి అనేది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి యాజమాన్యం ఆర్టీసీ యాజమాన్యం ఎందుకోసం యాజమాన్యం జోక్యం చేసుకోమని చెప్పండి ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు సేవలు సర్వీస్ చేస్తామని ఆర్టీసీ చేస్తున్నాం ప్రజల కోసం చేస్తాం అందుకని ఆర్టీసీ యాజమాన్యం ఉన్నత యాజమాన్యం జోక్యం చేసుకోవాలి ఓట్ల శ్రీనివాసరావు మీద డిపార్ట్మెంట్ పరంగా కూడా కేసులు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చీరాల మండలం తోటవారిపాలెంలో శ్మశాన స్థలం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వస్తుందని అన్నారు తోటవారిపాలెం కరకట్టపై అక్రమ ఇసుక తవ్వకాలను నిలువరించి శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరారు చీరాల గడియార స్తంభం సెంటర్లో మందుబాబులకు మత్తెక్కువవుతోంది ట్రాఫిక్ బోర్డులను ఆనుకొని పట్టపగలే రోడ్డుకు అడ్డంగా పడిపోతున్నారు నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే సెంటర్లో రోడ్డుకు అడ్డంగా మందుబాబులు పడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ట్రాఫిక్కు అడ్డంగా ఉంటున్న ఇటువంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు అన్ని వర్గాల ప్రజలకు అడగకుండానే వేలకు వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న జర్నలిస్టుల బాధలు కూడా చూడాలని చీరాలకు చెందిన విలేకరి గూడ గోపాలకృష్ణ కోరారు లాయర్లకు కూడా నెలకు 5000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న విలేకరులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు కనీసం అక్రిడేషన్ కార్డులైనా అందరికీ ఇవ్వాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరికీ అన్ని ఇస్తున్నారు నాయన మీరు ఆసరా ఇస్తున్నారు చేయుతో ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు మోజములకి పాస్టర్లకి అందరికీ ఇస్తున్నారు ఇస్త్రీ పోయి బట్టలు చేసేవాళ్ళకి ఇస్తున్నారు లాయర్లకి ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకి ఇస్తున్నారు బాగా ఇస్తున్నారు నాయన మీరు మాకు కూడా ఇవ్వండి బాబు మేము విలేకరులం ఏమీ లేదు మాకు కూడా ఇవ్వండి లాయర్లకి ఇస్తున్నారు నాయన మీరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి 5000 మాకెందుకు ఇవ్వరు మాకు అకడేషన్లు ఇవ్వట్లేదు మీరు అకడేషన్లు ఇవ్వండి మాకు కూడా 5000 10000 ఇవ్వండి నాయన సొంత భూమి ఇవ్వండి మాకు కూడా అడుక్కున్నాం మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు గెలవాలి అంటే మేము మీకు పోటీ వేయాలా పోటీ ఏం చేయాలి మీరు కూడా మాకు ఇవ్వండి విలేకరులని గుర్తుపెట్టుకోండి మమ్మల్ని కూడా మీరు అందరికీ ఇస్తున్నారు అంత బాగానే ఉంది మాకేమి ఓ సెంటు భూమి లేదు అంగుళం భూమి లేదు 2 రూపాయలు కూడా ఇవ్వట్లే మాకు అవన్నీ ఇవ్వండి నాయన మీరు మహాప్రభు మీ నమస్కారం నాయన దివంగత భారత ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి చీరాల ముక్కోణం పార్కు సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాలలతో నివాళులర్పించారు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చార్లెస్ మాట్లాడారు దేశానికి కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేసిన ముందు చూపు కలిగిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అరవింద్ దేవరపల్లి పాల్గొన్నారు పంచాయతీ సంఘటన తీసుకోవడం కానీ మండల వ్యవస్థను అనేక భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆయన చేసినటువంటి మేల్ని తొంగలో దొక్కుతూ ఆయన పేరున్నటువంటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కూడా మార్చినటువంటి వైనాన్ని చూస్తున్నాము అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మెమోరియల్ పార్కును కూడా నేషనల్ పార్కును కూడా వాళ్ళు ఒరాంగ్ నేషనల్ పార్క్ చేయడం జరగటం చూస్తున్నాము ఇటువంటి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి దుష్టచర్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ యొక్క దత్తపుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా
ఈరోజు వైజాగ్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి మెమోరియల్ పేరు మార్చడం జరుగుతుంది. మీరు చేసేటువంటి అక్రమాలను అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ త్వరలో గుర్తు చెప్తుంది. మణిపూర్లో చూసుకుంటే ఎంతోమంది క్రైస్తవులు ఇబ్బందులు పడ్డారు, అత్యాచారాలు చేశారు, రోడ్ల మీద మహిళలు నగ్నంగా దిగారు. ఇటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి మోసం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త యాతం క్రాంతిని అరెస్టు చేసినట్లు చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. చీరాల మండలం వాడరేవుకు చెందిన జాలి రూబెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినట్లు కూడా తెలిపారు. వాడలేవుకు చెందిన వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద క్రైమ్ నెంబర్ 107/2023 అండర్ సెక్షన్ 420-468 ఐపీసీ ఆఫ్ చీరాల రూరల్ పిఎస్గా కేసు నమోదు చేయబడింది. దాంట్లో యాతం క్రాంతి అనే ఆయన కొంత డబ్బు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నాడని ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని యాతం క్రాంతిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుల్లవారిపాలెంలో గవినవారి వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ చీరాల బస్టాండ్ వద్ద సీఏటీయూ ఆధ్వర్యంలో నిరసన. చీరాల మండలం తోటవారిపాలెంలో శ్మశాన స్థలం కేటాయించాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన. చీరాల గడియార స్తంభం సెంటర్లో రోడ్డుకు అడ్డంగా పడుకొని ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న మందుబాబులు. అడగకుండానే అన్ని వర్గాలకు ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరులను ఆదుకోవాలని కోరిన విలేకరి గోపి. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చీరాలలో ఘన నివాళి. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు వసూలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త యాతం క్రాంతి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.